हाय एवरीवन, गुड इवनिंग ऑल ऑफ यू। वेलकम बैक टू माय चैनल एंड वेलकम टू अनदर वीडियो। टुडे इज 14 जुलाई 2022 थर्सडे। लास्ट सैटरडे नुंडी नॉन स्टॉप वर्षा पड़ती 6 डेज नुंडी इवाल्ने वर्ष लेदु। लास्ट 6 डेज लो ओनली ओक्कसारे बयटकोच्चिना, इंट्लोने उन्ना एमएससी साइकोलॉजी असाइनमेंट्स रासुकुंटू मा पिल्ललु वाळ्ळ अम्मम्मल इंटिकि वेळ्ळिरु पंडक्कि। ఆ సీను నేను అలాగే మా సిఆర్పి వచ్చిండు, తన పేరు మహేందర్, సిరిసిల్లో ఏదో పని ఉండి వచ్చిండు. ఆ ముగ్గురం ఆ సురభి హోటల్కి వెళ్ళి టీ తాగినాం. అక్కడ టీ చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా సిరిసిల్లు వస్తే వెళ్ళి తాగండి. పాత బస్టాండ్కి అపోజిట్ సైడ్ ఉంటుంది. ఈ హోటల్కి ముందు నేతన్య విగ్రహం ఉంటుంది, ఈజీగానే గుర్తుపట్టచ్చు. ఇక్కడ నుండి టీ తాగిన తర్వాత ఆ సిఆర్పి మహేందర్ సార్ వెళ్ళిపోయిండు. ఆ సీను నేను ఆ కొత్త చెరువు సైడ్ వెళ్ళాం. అక్కడ సిరిసిల్ల టు కర్మేర్ హైవేని ఆ బ్రేక్ చేస్తుండ్రు. అక్కడ వరద ఎక్కువైంది, వాటర్ పోవడానికి ప్లేస్ తక్కువ ఉండడం వల్ల తీసిస్తుర్రు. అది మొన్నటి వరకు 1 వే ఉండే, ఇంకో వేలో ఆ పెద్ద మంచి చేసారు, కానీ ఈ వేలో ఇరుగ్గా ఉందని ఇప్పుడు తీస్తుర్రు. అది ఇక్కడ చాలాసేపు ఉన్నాం. యాక్చువల్గా ఇవి నేను ఫస్ట్ కొత్త చెరువు వాటర్ అనుకున్నా, కానీ కాదు, కొత్త చెరువు కిందివి, అంటే వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాటర్. ఇక్కడ ఆ మున్సిపల్ వాళ్ళు పోలీసులు ఉండి అంత మేనేజ్ చేస్తారు. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడే కేటీఆర్ సర్వ్ అయ్యిండు పక్క నుండి. ఆ మార్నింగ్ ఓన్లీ ఒక్క సైడ్ తీసిర్రు, అది సరిపోతలేదని చెప్పి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో సైడ్ కూడా తీసిర్రు. ఈవినింగ్ వరకు ఇట్లా మొత్తం తీసిర్రు, క్లియర్ అయిపోయింది. అక్కడ నుండి వాటరు ఇక్కడికి వచ్చినాయి శ్రీనగర్ కాలనీకి. మా ఫ్రెండ్ సీన్వాలి లిక్కనే ఉంటుంది ఇక్కడ. ఈ కాలువ కూడా 2-3 ప్లేసెస్లో గండి పడ్డది. ఈ అక్కడ ఉన్న వాళ్ళు డే అంతా చేపలు పడుతున్నారు, పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ఇక్కడ నుండి అటు మానేరు వెళ్తున్నాయి వాటర్. అక్కడ కాసేపు ఉండి అక్కడ నుండి చంద్రంపేట చెరువు సైడ్ వచ్చినాం. ఇక్కడ మత్తడి పడుతున్నది, చాలామంది ఉన్నారు, చేపలు పడుతున్నారు. ఈ వాటర్ అనుకుంటా ఇక్కడ నుండి ఆ కొత్త చెరువు కింది సైడ్కి పోయినాయి. సడన్గా చూస్తే ఇది కొత్త చెరువు ఏమో అన్నట్టు ఉంటుంది, కానీ కాదు, అది వేరే, ఇది వేరే. కానీ పక్క పక్క ఉంటాయి అనుకుంటా. ఇక్కడ కూడా చాలామంది చేపలు పడుతున్నారు. ఇక్కడ 1 అవర్ ఉన్నాం. ఈ చంద్రంపేట సిరిసిల్లకి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడ నుండి సిరిసిల్ల వచ్చి సిరిసిల్ల నుండి బతుకమ్మ కట్టుపోయినాం. రోడ్డు మీద ఇక్కడ వాటర్ లేవు, మొత్తం డ్రై అయిపోయింది. 6 డేస్ నుంచి వాటర్ పడ్డా తొందరనే ఆరిపోయింది. ఇక్కడ చాలాసేపు ఉన్నాం. మొన్న వచ్చినప్పుడు తక్కువ ఉండే వాటర్, ఇప్పుడు పెరిగినాయి. కానీ యాక్చువల్గా ఇంకా బాగా వస్తాయేమో అనుకున్నాం, కానీ రాలేదు. మధ్యలో చెక్ డ్యామ్ ఉంది కదా, అక్కడ కొన్ని వాటర్ అయినట్టున్నాయి. ఈ మానేరు స్టార్ట్ అయ్యేది నర్మాల్లో, గంభీరపేట మండల్. అది ఫుల్గా నిండి మత్తడి దుంకుతుంది. అక్కడ వాటర్ చూసిన తర్వాత ఇక్కడ చాలా వాటర్ వస్తాయేమనిపించింది, కానీ లేవు, మధ్య మధ్యలో ఆగినట్టున్నాయి చెక్ డ్యామ్స్లో. ఆ డే అంతా వర్షం పడుతుందేమో అన్నట్టుంది, కానీ పర్లేదు. ఇక్కడ మున్సిపల్ వాళ్ళు ఇసుక తీసుకెళ్తారు, అక్కడ సిటీలు ఎక్కడైనా అవసరం ఉన్నట్టుంది. చాలామంది వచ్చారు లోపలికి చూడడానికి. ఆ మిడ్ మేనర్ మొత్తం నిండితే వాటర్ ఇక్కడి వరకు ఆగుతాయి. ఇవన్నీ మిడ్ మేనర్కి వెళ్తున్నాయి వాటర్. ఆ చిన్నప్పుడు ఈ మానేరు వాగులు ఆడుకునేది మా అమ్మమ్మ వాళ్ళది, తాడూరు దగ్గర పాపయ్య పల్లె. ఆ సిరిసిల్లకు రావాలంటే ఈ మానేరు వాగు దాటిచ్చేది. ఇక్కడ కాసేపు ఉన్నాం, లైట్గా వర్షం పడ్డది. సిరిసిల్లకు వచ్చి కాసేపు అక్కడ వెయిట్ చేసి అవుట్ కట్స్ వెళ్దామని చెప్పి బయటకు వచ్చినాం సిరిసిల్ల నుండి. తెంగలపల్లి సైడ్ వెళ్దామని బయలుదేరినాం. సీన్ వాళ్ళది తెంగలపల్లి. వర్షం పడ్డట్టు అనిపించింది, కానీ కొంచెం పడే ఆగింది. ఇది బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ ప్లేస్. అక్కడ మానేరు వాగులు ఉన్నప్పుడు తక్కువ వాటర్ అనిపించినాయి, కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇక్కడ దీని బ్రెడ్త్ తక్కువ ఉన్నట్టుంది ఆ బ్రిడ్జ్ దగ్గర.
ఇక్కడ మాత్రం బాగా వాటర్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుండి అంటే పలానా ప్లేస్ కూదాం అనుకోలేదు కానీ అట్లా బయలుదేరినాం. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇది తంగలపల్లి దాటిన తర్వాత లక్ష్మీపూర్కు ఎత్తవాలో ఉండే బ్రిడ్జి. ఇక్కడ కూడా జనాలు చేపలు పడుతున్నారు. ఇక్కడ కాసేపు ఉన్నాం, చేపలు పట్టే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుండి బయటకు వచ్చేసినాం. ఈ బ్రిడ్జ్ దగ్గర అటు ఇటు పోవడానికి కొంచెం ఇబ్బంది ఉన్నది. బ్రిడ్జ్ వర్క్ ఇంకా కంప్లీట్ కానట్టు ఉన్నది, కంప్లీట్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి బయటకు వచ్చినాక అంకుశపూర్ చెరువు దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ కూడా మత్తడి దుంకుతుంది, చాలామంది ఉండేనంట. మేము పోయేటప్పటికి అందరు వెళ్ళిపోయారు, కొద్దిమంది ఉన్నారు, చేపలు పడుతున్నారు. ఇక్కడ సీన్ మాత్రం సూపర్ ఉంది. ఆ పక్కన పెద్ద బండ, ఆ పక్కనే మత్తడి వాటరు. ఇక్కడ చాలాసేపు ఉన్నాం. మా ఫ్రెండు వీళ్ళ దగ్గర చేపలు కొన్నాడు. ఆ 1 వీక్ నుండి వర్షాలు అంతటా పడడం వల్ల దాదాపుగా ప్రతి విలేజ్లో ప్రతి చెరువు నిండిపోయింది, అన్ని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కానీ కొన్ని చెరువులు తెగుతున్నాయి. ఇట్లా దిగడం వల్ల వాటర్ అంత లాస్ అవుతుంది రైతులకు. కానీ మ్యాక్సిమం చెరువులు నిండుకున్నాయి. ఇక్కడ కాసేపు ఉన్నాం, కాసేపు ఉండి లక్ష్మీపూర్ వచ్చినాం. ఈ షాపు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకుది. అక్కడ కాసేపు ఉన్నాం. ఇది పాపయ్యపల్లి విలేజ్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పుడు హాలిడేస్లో ఇక్కడ వచ్చి ఊరంతా తిరిగేది. ఈ ఊళ్ళో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఆ ఊరు బయట చేపలు పడుతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అక్కడ తను నాకు చేపనిచ్చిండు. తనే నా ఫ్రెండు తిరుపతి. అక్కడ ఆ చేపను తీసుకొని సిరిసిల్ వచ్చినాం. ఇది తాడూరు చెరువు దగ్గర. ఇక్కడ ఆ చెరువు దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ వర్షం వచ్చేలా ఉందని చెప్పి వచ్చేసినాం. ఇది తాడూరు విలేజ్. ప్రతి దసరాకి ఈ విలేజ్కి వచ్చేది ఫ్రెండ్స్ తోటి. ఈ ప్లేస్లో పిల్లని కొట్టేది దసరా రోజు, చాలా బాగా ఎంజాయ్ చేసేది. ఇక్కడ ఒక డిఫరెంట్ కార్నర్స్ ఉంటాయి. ఒకటే ప్లేస్లో ఒక 4 కార్నర్స్ ఉంటాయి. నీట్లా ఎక్కడ చూడలేదు, అందుకే క్యాప్చర్ చేసిన. ఈ రూట్ గురించి ఐడియా లేని వాళ్ళు ఎవరైనా నైట్ టైం వస్తే కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నుండి ఆ సండ్రావు దగ్గర కాసేపు ఆగినాం. అక్కడ కూడా చేపలు పడుతున్నారు జనాలు. మామూలుగా ఆ టైం పాస్ కూడా ఉంటుంది ఫిషింగ్లో, అందుకే చాలామంది లైక్ చేస్తారు చేపలు పట్టడానికి, ఏదో తినడం కోసం అట్లని కాకుండా. నాకు కూడా ఇష్టం చేపలు పట్టడం. అక్కడ నుండి సిరిసిలు వచ్చినాం మళ్ళీ. ఇది మానేరు, ఒక డిఫరెంట్ వ్యూ ఉంది బ్రిడ్జ్ మీద నుండి. ఆ రంగరావుపల్లిలో మా ఇంటి ముందు కూడా వరదకాలం ఉంటుంది, అది కూడా ఇప్పుడు ఫుల్ వస్తుందంట ఆ బ్రిడ్జ్ కంటే విధంగా. ఆ వాటర్ కూడా మిడ్ మేరకే వస్తాయి. అమ్మ ఫ్రెండ్ అంకుశపూర్ చెరువు దగ్గర చేపలు కొన్నాడు కదా, అట్లాగే మా ఫ్రెండ్ ఇచ్చిన చేపను కూడా ఈ మదపాల టాకీస్ దగ్గర దాన్ని కొంచెం ఫ్రెష్ చేయిద్దామంటే వాళ్ళు చేయమన్నారు. వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. వాళ్ళు 1 వీక్ నుండి ఈ చేపలు పట్టే పని ఉండడం వల్ల వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. అవి వెళ్ళడానికి చాలా ట్రై చేసినాం కానీ వర్కౌట్ కాలేదు. అక్కడ నుండి రైతు బజార్కి వచ్చినాం వెజిటేబుల్స్ తీసుకుందామని. కొన్ని టమాటోస్ అలాగే మిర్చి తీసుకొని అక్కడ నుండి మార్కెట్కి వచ్చినాం. అక్కడనన్నా ట్రై చేద్దామని చెప్పి అక్కడ మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పిండు. సో అక్కడ వర్కౌట్ అయిద్దామని చెప్పి వచ్చినాం. వాళ్ళకు ఈ టైంలే కదా బిజినెస్, వాళ్ళైతే ఫుల్ బిజీ, ఇట్లా చేతులు మొత్తం వైట్గా అయిపోయినాయి. సో లాస్ట్కు ఒక ఆయనే కుట్టిస్తాను కుట్టించిండు. అవి తీసుకొని ఇంటికి వచ్చేసినాం ఇక. సో ఇది గైస్, ఇది వాళ్ళ బ్లాగ్. ఆఫ్టర్ హెవీ రెయిన్స్ బయటకు వచ్చి సిరిసిల అంతా తిరిగినాం. నైస్ ఎక్స్పీరియన్స్. నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.